అటువంటి పరిపాలన చేయాలి. నువ్వేం చేసా? 800 మంది జరిగితే దిక్కుమాలినటువంటి దిశా చట్టం ముఖ్యమంత్రికి చీటింగ్ కేసు పెట్టి ఉరితీయాలి. లేని చట్టాన్ని చెప్పి, లేని చట్టాన్ని రాష్ట్రంలో మహిళలకు చెప్పి, మహిళలకు మోసం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కరి మీదైనా సరే యాక్షన్ జరిగిందా? నీ ఇంటి పక్కన, తాడేపల్లి నీ నివాసం పక్కన ఒక ప్రేమికుల జంట మీద ఒక 10 మంది కుర్రాళ్ళు రేపు చేస్తే ఇప్పటి వరకు ముద్దాయికి పట్టుకోలేనిది దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఎప్పుడైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో ప్రభుత్వం పట్టించుకోలేదో, అది ఒక లైసెన్స్ లాగా విర్రవీగిపోయి కుర్రోళ్ళందరూ ఈ దాడుల్ని విపరీతంగా పెంచుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, పరిపాలన ఎలాగుండాలంటే చంద్రబాబు నాయకత్వంలో 2014-19 మధ్యలో, 2016లో దాచేపల్లిలో ఒక మూర్ఖుడు ఒక అమ్మాయికి రేప్ చేశాడు. ఇది గమనించాలి. ఏ రకంగా అరికట్టాలో, చీమ పుట్టలో ఉన్నా సరే 24 గంటలు తెచ్చి అరెస్ట్ చేయమంటే ఆ రోజు పోలీసుల యొక్క దాడికి భయపడి ఆ మూర్ఖుడు చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన సంగతిని గుర్తు పెట్టుకోవాలి. పట్టించుకోకపోవడం వల్ల ఈ అగత్యాలు జరుగుతున్నాయి. నిన్న బాధపడ్డాను. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక దేవాలయం, పేదవాడికి ఏంటి దేవాలయం? చదువుకున్న పని గవర్నమెంట్ హాస్పిటల్ దేవాలయం. అటువంటి దేవాలయంలో లిఫ్ట్ పక్కన ఒక అమాయకురాలైనటువంటి ఆడపిల్లని 3 రోజులంటే 70 గంటలు అతిక్రాంతంగా రేప్ చేస్తే ఈ ప్రభుత్వానికి కనీసం తెలియలేదంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో మహిళలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సంఘానికి పిలిచి నేను ఆదేశిస్తున్నాను, వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి అంటే మళ్ళీ సంఘటన జరగకుండా ఉండాలి. ముఖ్యమంత్రి వెళ్ళలేదు, మంత్రులు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసేసరికి అందరికీ చలనం వచ్చి పడుకోలేచారు. ఈ రాష్ట్రంలో ఒక మహిళ చైర్పర్సన్ ఉంది, గౌరవనీయురాలు. గౌరవించి మాట్లాడాలి, మహిళకి గౌరవనీయురాలు. అమ్మ పడుకున్నప్పుడు ఆలోచించు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఈ 3 సంవత్సరాలు వైసీపీ గుండాలు రౌడీలు ఏ విధంగా హింస పెట్టారో ఒక్కరోజైనా